ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంకరించుకుందాము. పరిశుద్ధులైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క సమయంలో నాయన మీరు మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని దర్శించండి అయ్యా. అయ్యా, నీ మాటల్లో జీవముంది, నీ మాటల్లో శక్తి ఉంది కనుక ఈ గొప్ప శక్తిని, జీవాన్ని మా జీవితంలో అనుభవించడానికి నాయన వినగలిగిన చెవి గ్రహించి ఆత్మ మనసు మా అందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 44:24. యెహోవా నగు నేనే సమస్తమును జరిగించువాడను. Isaiah 44:24. ఐఎమ్ ద లార్డ్ దట్ మేకెత్ ఆల్ థింగ్స్. ఈరోజు అంత గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు కదండి. ఎందుకంటే సమస్తమును జరిగించేవాడును నేనే అని చెప్తున్నాడండి. మరి ఈరోజు మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో, మరి ఏ యొక్క అవసరత గుండా వెళ్తున్నారో, అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? సమస్తాన్ని నేను జరిగిస్తాను. దేవుడు జరిగిస్తాడు అంటే మనకి ఏ లోటు ఉండదండి, ఏ భయం ఉండదు, ఏ కష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మాట ఇస్తే తప్పడు కనుక మరి సమస్తమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగించి మన ద్వారా దేవుడు నామ మనకి ఆయనే మహిమా ఘనత ప్రభావంలో తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే విశ్వాసముతో ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యాలు మీ జీవితాల్లో చూస్తారు. మరి ఇన్ని రోజులు ఒకవేళ నువ్వు దేవుడు లేకుండా ఏ కార్యమైనా చేసినట్లయితే, ఆ కార్యాలన్నింటిలో కూడా నువ్వు విఫలత చూసినట్లయితే, ఈరోజు యేసయ్యతో కలిసి ఏం చేయాలన్నా కూడా మొదలు పెట్టండి. తప్పకుండా దేవుడు ఆ కార్యంలో మీకు అద్భుతాన్ని చేస్తాడు, ఆశ్చర్యకార్యాన్ని చూస్తాడు. అవి ఎలాంటి సమస్యలైనా సరే, లేకపోతే చాలా రోజుల నుంచి ఎదురు చూసినటువంటి కార్యాలైనా సరే, మరి ఏ ప్రయత్నమైతే నువ్వు చేస్తున్నా కూడా ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా దేవుడు సఫలత ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఇది చేస్తాను, ఇది చెయ్యను, అది చేస్తాను, ఇది చెయ్యను అని ఎప్పుడు చెప్పలేదండి. ఆయన సర్వసృష్టికర్త అయిన దేవుడు కాబట్టి ఆయనకి సమస్తమైన వాటి మీద అధికారం ఉంది. ఆయన ఎవరి హృదయాలనైనా మార్చగలుగుతాడు, ఆయన ఎవరితో అయినా మాట్లాడతాడు. అయితే నీ జీవితంలో, నా జీవితంలో మనకు ఉండాల్సింది ఏంటంటే, దేవుడిని ప్రతి క్షణము సంప్రదించేవారిగా ఉండాలి, దేవుడి సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి, మరి దేవుడి సన్నిధిలో మనము కనిపెట్టుకోగలిగి ఉండాలి. మరి ఎవరైతే ఆశతో దేవుడి కోసం కనిపెట్టుకుని ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గు నొందరు అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. ఎందుకంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయన ఏమైనా చేయగలడు. బైబిల్లో మనం అనేకమైనటువంటి కార్యాలగలుగుతామండి. దేవుడు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని అద్భుతాలు చేశాడంటే అవి చెప్పలేమన్నమాట. యాక్చువల్ బైబిల్ మనం ఈరోజు ఒక చిన్న గ్రంథంగా చూస్తున్నాం, కానీ దేవుడు చేసిన కార్యాలని రాయడానికి భూమి ఆకాశాలు కూడా సరిపోవు అని చెప్పి దేవుడు భక్తులు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు ఊహలకు అందనటువంటివి. అవి ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు ప్రతి క్షణం ఒకసారి మన జీవితంలో చేసిన మేలు కూర్చొని రాయాలనుకోండి, బుక్కులు సరిపోవండి. ఎందుకంటే అన్ని మేలులు మన జీవితాల్లో దేవుడు చేశాడు. ఎందుకంటే ఆయనకు సమస్తమైన వాటిపైన అధికారం ఉంది. కాబట్టి మన ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేశాడండి. మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఒకసారి రీబ్యాక్ చేసుకొని రీకాల్ చేసుకున్నాం అనుకోండి, దేవుడు చేసినటువంటి మేలులు అసలు ఇవి అవుతాయా అని మనకే చాలాసార్లు ప్రశ్నలు వస్తాయండి. ఎప్పుడైనా ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు ఆలోచించండి. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనం ఇది జరుగుతుందా అని క్వశ్చన్ మార్క్తో, ఇంకా ఇది అవ్వదు అని చెప్పేసి వదిలేసినటువంటివి కూడా దేవుడు మన జీవితాల్లో చేశాడు. కానీ అనేక సార్లు మనము దేవుణ్ణి పైన ఆధారపడకపోవడం వల్ల ఈ రోజుల్లో మనం దేవుని యొక్క అద్భుత శక్తి, దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడలేకపోతున్నాము. మనం చాలాసార్లు మొదట్లో ఉన్న విశ్వాసము, మరి కొత్తగా దేవుడు రక్షించబడినప్పుడు, మరి కొత్తగా యేసయ్య ప్రేమను తెలుసుకున్నప్పుడు, అప్పుడు మనలో ఉన్న విశ్వాసం రోజు రోజుకి ఏమైపోతుందంటే తగ్గిపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మొదటి ప్రేమ నీలో లేదు అని నేరం నీ పైన మోపవలసి ఉన్నదని చెప్పి దేవుడు వాక్యంలో రాయబడి ఉందండి. నిజమే, చాలాసార్లు మన జీవితాల్లో మనం దేవుడి పట్ల, మనం రక్షించబడిన కొత్తలో, అలాగే మనం దేవుడిలో మొదటిగా కొత్తగా తలుచుకున్నప్పుడు దేవుడిలో ఎదుగుతున్నటువంటి పరిస్థితి, అలాగే ఆ యొక్క మరి దేవుడితో ఉన్నటువంటి సహవాసం రాను రాను ఏమైపోతుందంటే తగ్గిపోతూ వస్తుంది. అయితే ఈరోజు ఒకవేళ నువ్వు కూడా దేవుడి ప్రేమను విడిచిపెట్టి మరి
మొదటగా ఉన్నప్పుడున్న ఆసక్తి ఇప్పుడు నీలో లేకోకుండా నువ్వు నిరసించిపోయిన పరిస్థితిలో ఉన్నట్లయితే, దేవుడు చెప్పాడు కదా సమస్తాన్ని జరిగిస్తానని. ఈరోజు నువ్వు పడిపోయిన స్థితిలో నుంచి దేవుడిని లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ సమస్యల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కృంగిపోయి నా జీవితం అంతా కూడా పతనమైపోయింది, ఇంకా నేను వేస్ట్ అనేటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే, దేవుడు ఆ పరిస్థితి నుంచి కూడా నేను బయటకు తీసుకురాగలిగిన శక్తివంతుడండి. తిరిగి మనం చేయాల్సింది ఒక్కటే, రెస్టోర్ కావాలి. మనం రెస్టరేషన్ అనేది మన జీవితంలో దేవుడు చేయగలడు. సమస్తాన్ని బాగు చేయగలిగిన వాడండి దేవుడు. నువ్వు నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో వాటన్నిటిని రెట్టింపుగా దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే చెప్తున్నాడు దేవుడు, నేను సమస్తమును జరిగించేవాడిని. చాలాసార్లు మనం దేవుడి సన్నిధిలో మేలులు పొందుకొని మర్చిపోయి, మరి దేవుడిని విడిచిపెట్టేసి మన సొంతంగా మన ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు మన జీవితంలో మరి అతలాకుతలమైనటువంటి పరిస్థితులు చూసేసి సాతాను చేతిలో పడిపోయి, ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇంకెందుకు నేను దేవుడిని బాధ పెట్టినాను, ఇన్ని రోజులు దేవుడిని ఇబ్బంది పరిచాను, అయ్యో నేను ఎంత పాపం చేశాను అని చెప్పి ఇంకా దేవుడి దగ్గరికి నువ్వు రాకుండా అలాగే ఉండిపోతే ఇంకా నష్టాన్ని చూస్తావు అండి. ఎందుకంటే ఇస్కరేతి యూదా కూడా అదే చేశాడు. ఎందుకంటే దేవుణ్ణి ఎంతో ప్రేమించిన వ్యక్తి, మరి దేవుడితో పాటు మరి శిష్యుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి డబ్బు కాశపడి ఏసైనా అమ్మేశాడు. ఎప్పుడైతే తను చేసిన తప్పుని తన మనసు గద్దించినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టాల్సింది పోయి ఇస్కరేతి యూదా ఏం చేసినాడంటే ఉర్రి వేసుకొని చచ్చిపోయినాడండి. మరి ఒకవేళ ఆ క్షణంలో కూడా పశ్చాత్తాపుడై దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు తప్పకుండా మరి యూదా ఇస్కరేతిని కూడా క్షమించేవాడు. ఎందుకంటే దేవుడు అంత ప్రేమమయుడండి. కాబట్టి ఒకవేళ నువ్వు ఈరోజు దేవుని విడిచిపెట్టేసి నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, మరి నీ ఇష్టానుసారంగా మరి సాతాను చేతికి నీ జీవితాన్ని అప్పగించేసి నువ్వు నలిగిపోయిన స్థితిలో ఉన్నట్లయితే, యేసే నిన్ను పిలుస్తున్నాడు తిరిగి నీ జీవితాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఎంత పాడైనా బ్రతుకునైనా కూడా ఆయన తిరిగి బాగు చేయగలిగినటువంటి శక్తివంతుడు, సమర్థవంతుడు. అయితే నీ జీవితాన్ని నువ్వు యేసేకి అప్పగించుకున్నప్పుడు నీ సమస్తాన్ని ఆయన బాగు చేస్తాడు. మరి బైబిల్లో కూడా అనేక మంది భక్తులు తమ జీవితాల్లో మరి దేవుడి సన్నిధిలో నుంచి చాలాసార్లు తప్పిపోయినప్పుడు తిరిగి వాళ్ళు పశ్చాత్తాపడి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని క్షమించాడండి. మరి పాపం చేసినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు, కానీ పదే పదే చేసిన పాపాన్ని మాత్రం దయచేసి మనం చేయకోకుండడం చాలా మంచిది. ఎందుకంటే దేవుడు క్షమించే దేవుడు కదా అని చెప్పి పాపం చేసుకుంటూనే పోతే ఆ పాపం మనల్ని మింగివేస్తుంది. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతము మరణము. కాబట్టి పాపము మన జీవితంలో ఉంటే మరణం అనేది తథ్యం. కాబట్టి మనం పాపాన్ని విడిచిపెట్టేది దేవుడి సన్నిధిలో మనం నేర్చుకోవాలండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏ పాపమును దాచిపెట్టుకుని ఉన్నావో, మరి లేకపోతే ఏ పాపం ఎవరు చూడట్లేదని ఇంకా చేసుకుంటూనే పోతే ఆ పాపం ఏదో ఒకరోజు మింగేస్తుంది, అదే మరణం. కాబట్టి దయచేసి దేవుడు సమయం ఇచ్చినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మరి పాపంలో ఉన్నాను కదా ఇంకా నాది ఇదే లైఫ్ అని చెప్పేసి దాంట్లో కంటిన్యూ చేయక పాపం నుంచి విడుదల పొందండి. మరి యేసు ప్రభు దగ్గరికి రండి. తప్పకుండా పాపిని క్షమించేవాడు అంతేకాకుండా ఆ పాపం నుంచి విడుదలిస్తాడండి. యేసు ప్రభు నమ్ముకోవడం అంటే ఇది ఒక మతం కాదండి, ఇది మార్గం. ఇదేంటంటే యేసయ్య నమ్ముకోవడం అంటే ఇది హృదయం మార్పిడి అంతే. మన హృదయం ఏమవుతుందంటే మార్పు చెందుతుంది, ఇదే క్రైస్తవ్యం అంటే. అంతేకాని ఇది ఒక మతం కాదు అనేది ఎప్పుడు గుర్తుంచుకోండి. కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని దేవుడు బాగు చేయాలని ఆశపడుతున్నాడు. నీ జీవితము ఏమైతే ఎక్కడైతే నష్టపోయి మరి అందరి చేత అనిపించుకునే పరిస్థితిలో ఉన్నప్పటికీ సరే, ఈరోజు దేవుడు నీ జీవితంలో సమస్తమును జరిగించేవాడు, తిరిగి నిన్ను బాగు చేసేటువంటి వాడు కూడా ఆయనే. కాబట్టి నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా, ఏ యొక్క మరి పాపపు జీవితంలో ఉన్న వాటన్నిటి నుంచి దేవుడు విడిపించాలని ఆశపడుతున్నాడు. మరి సమస్తమును జరిగించేటువంటి ఆ దేవుడు, సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, శూన్యంలో నుంచి సృష్టిని కలగజేసినటువంటి గొప్ప దేవుడు, శూన్యంగా మారిన నీ జీవితాన్ని, మరి శూన్యంలో నువ్వు బ్రతుకుతున్నటువంటి నీ బ్రతుకుని మార్చి నేను ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి హీరోగా చేయాలనుకుంటానండి. ఎవరినైనా యేసయ్య జీరో నుంచి హీరోగా మార్చగలిగినటువంటి దేవుడు అండి. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు దిగులు పడద్దు, భయపడద్దు. దేవుడు ఇచ్చాడు కదా ఈ వాగ్దానం, సమస్తము జరిగించువాడని నేను అని. కాబట్టి ఏ పరిస్థితి, ఏ పని, లేకపోతే ఏ యొక్క కార్యక్రమం చేయాలనుకుంటున్నా, లేకపోతే ఏ ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నావో దేవుడిని అడుగు. ప్రభా, నువ్వు సమస్తం చేస్తానని చెప్పావు కదా, నువ్వు మాట ఇస్తే తప్పవు కదా. అలాగే నా జీవితంలో కూడా నేను ఈరోజు ఈ ప్రయత్నం చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఈ పని ప్రారంభించాలనుకుంటున్నాను, లేకపోతే ఇలాంటి ఆలోచన నాకు వచ్చింది, ఏం చేయమంటావు ప్రభా అని చెప్పి ప్రతిదీ మనం దేవుడి సన్నిధి
దాంట్లో అడిగినప్పుడు మనకి ఏదైతే మేలై ఉంటుందో అదే దేవుడు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి ప్రతిదీ మనం దేవుడితో ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా మనం దేవుడితో మాట్లాడినట్లయితే దేవుడు చేసేటువంటి ఆ గొప్ప కార్యాలు మన జీవితంలో తప్పకుండా మనం చూడగలుగుతాము. మరి సమస్తమును జరిగించేటువంటి దేవుడు చేతిలోని జీవితాన్ని అప్పగించినట్లయితే ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలను జీవితంలోను రిసీవ్ చేసుకుంటాం. మరి రోజు నుంచి నేను కూడా దేవుడిని నా సమస్త విషయాలు పెట్టుకొని నడుచుకోవాలని ఆశపడుతున్నాను, నా జీవితాల సమస్తాన్ని ఆయనకే అప్పగించాలని ఆశపడుతున్నానన్న విశ్వాసం అలాంటి భావన నీలో కలిగినట్లయితే మాతో పాటు కలిసి ప్రార్థనలో ఎక్కిపిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు తండ్రి. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం ఎంతో గొప్పది నాయన. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చి మా సమస్త కార్యాలలో మీరు మాతో ఉండి నడిపించి మీ కార్యాలు మా జీవితంలో జరిగించండి. నీ గొప్ప కార్యాలను మేము రుచి చూడ్చి నేను మహిమపరిచే కృపను మా అందరికీ ఇవ్వమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.